అశోకవనంలో అర్జున కళ్యాణం విషయానికి వస్తే యువ హీరో విశ్వక్సేన్ మరొక హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారని చెప్పాలి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని సక్సెస్ అవుతున్నాడు విశ్వక్ సేన్ ఒకరు యంగ్ హీరో ఫలక్ నిమా దాస్ మూవీతో హిట్ కొట్టి సెన్సేషన్ అయిపోయాడు ఈ సినిమా తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి వరుసగా ఈ నగరానికి ఏమైంది హిట్ పాగల్ సినిమాలలో నటించి యువ హీరోలకు పోటీగా నిలిచాడు అయితే ఇప్పుడు ఒక విషయం విశ్వ గురించి వైరల్ గా మారింది అదే ఆయన రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేశారని వినబడుతోంది తాజాగా ఈయన నటించిన మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ అయింది ఇందులో మిడిల్ క్లాస్ పెళ్లికాని యువకుడిగా నటించాడు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి పాటలు టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఎదురు చూశారు అనుకున్నట్లుగానే వచ్చి సినిమా సక్సెస్ అయింది ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో విశ్వ రెండు సినిమాలు సైన్ చేస్తారని వెనకడి అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి సైన్ చేశారని విని దాంతో తన వెనక పడుతున్న నిర్మాతలకు ఇక నుంచి మూడు కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పారట అంతకు ముందు ఆయన కోటిన్నర నుంచి రెండు లోపే రెమ్యునరేషన్ ఉంది ఇప్పుడు ఒక్కసారిగా కోటిన్నర దాకా పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు అయితే ఈ సినిమాకు ముందు కోటి రూపాయల రెమ్యునరేషన్ కే ఒక సినిమా సైన్ చేశారు ఆ సినిమా ఇప్పుడు విశ్వక్ చేస్తారా చేయరా అనేది హాట్ టాపిక్ గా మారింది ఇక అశోకవనంలో అర్జున కళ్యాణం విషయానికి వస్తే యువ హీరో విశ్వక్సేన్ మరొక హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారనే చెప్పాలి రొమాంటిక్ కామెడీ సినిమాగా కొత్త డైరెక్టర్ విద్యాసాగర్ చింత డైరెక్షన్ లో మే ఆరున విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది విడుదలకు ముందు విశ్వక్ సేన్ కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ అవేమీ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపించలేదు నిజానికి అవన్నీ ఈ సినిమాకి హైప్ మరింత పెంచాయని చెప్పుకోవచ్చు రుక్సార్ మరియు రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విశ్వక్ సేన్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు ముందుకు వచ్చారు హిట్ సినిమా తర్వాత విశ్వక్ సేన్ కెరియర్లో మరొక మళ్ళీ మైలు రాయిలుగా ఈ సినిమా నిలవనుంది గోపరాజు రవణ కాదంబరి కిరణ్ కేదార్ శంకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్